ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్ గా ఉంది. నిజం ఇంకా థ్రిల్ గా ఉంటుంది. కానీ ఓ ఇదిగో అనిసా, ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. బ్యాటింగ్ చేయాలని లేదురా. తోంది మొగలి పొదా మగల మారి కన్నయ్యదా. అవే మందగి మగలరా, ఒక్కడు రాడేంట్రా. ఏట్రా పాజికిలాడటం ఓడిపోవటం ఏమి లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేత్తాడేట్రామయ్యవా. మనం వచ్చిందెందుకో? చీర లేకుండా మంగం చూద్దామని. అదేదో ముందే లాగెత్తున్నారు. పాంచాలి ఆ నాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని వివస్యం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీరా పులిసట్టి, అక్కడ ఉన్నది మంగ కదరా ద్రౌపది. ఒరే అలా చొగ్గ కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపది రా బాబు, లాగరా లాగరా. అరే ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడే తొందరగా నాటకం అయిపోయావు.
ఓకే టికెట్. అయ్యో ఇడమ్మా. ఏంటి టికెట్? ఏమండి కొంచెం ఈ బ్యాగ్ తీసుకోరా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నేనే చెప్పాలండి, ఊరికి వస్తా అండి ఇప్పటిదాకా. బ్రహ్మాండం. రైట్ రైట్. ఏమండి ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే. యారా ఎవరి తాలూకారు ఈ అమ్మాయి? ఊరికి కొత్త అనుకుంటా. ఎవరెవరుంటారమ్మా? నేను ఒక్కదాన్నేనండి. ఒక్కదానివేనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లికి ఇల్లు ఇవ్వం. అది కాదండి, చెప్తున్నాను కదా వెళ్ళు. వెనక ముందు ఎవరు లేని నీకు ఇల్లు ఎలాగిమ్మంటావు? బతకడానికి ఎవరైనా పట్నం వెళ్తారు, నువ్వు పల్లెటూరు వచ్చావు, నిన్నెలా నమ్మాలి? పోలే పాపం, ఆ వెనకాల పోరసం ఇచ్చేద్దాం. నువ్వు నోరు ముయ్యి, మా ఆయన బుద్ధి అసలే మంచిది కాదమ్మా, వేరే ఎక్కడైనా ప్రయత్నించుకో. రైట్ చూడరా, ఎడుకొండలు చూడు, ఇటురా నీ అబ్బా ఇటు చూడు. నాడు మెచ్చి వేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ వంద ఇవ్వు. వంద? నీ ఫోటోకి అంత వాల్యూ ఉంది ఏంటి? వాల్యూ ఫోటోది కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. సూపర్ దుకాణి. అలాగే. అరే బోసే ఏంట్రా? ఏంట్రా బావా, స్టూడియో నుండి మంగ ఫోటో లెట్టేసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. అర్జెంట్ గా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. వంద అవుద్ది, 200 ఇస్తాం. కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2-in-1 కరెక్టే. నువ్వు మామూలు కదురాయ్, మన దగ్గర పొగుడు ఉందా? నీ ఫేస్ అక్కడ వెళ్ళవాయ్. సరే ఓకే. రే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా, రేపు తీసుకో, పొద్దున్నే వస్తాను. అలాగే కాని బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా. ఎలా మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా? మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందరా. నీకు కూడా ఫోటో కావాలండి? కావాలి, కానీ పడుకున్నట్టు. అరే అమ్మ ఎంత మంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, ఉడవలో అవుద్ది. అమ్మో కదా ఎప్పటికి ఇంకా మంగ వయసు ఎంత ఉంటుందో. హలో ఎవరండి? మంగ, నేను దొరబాబుని. మీరా? చెప్పండి. నువ్వే చెప్పాలి, ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అక్రమ సంబంధం? అదే నా ఉద్దేశం, ఎలాగూ సంబంధం కలుపుకునే వాళ్ళం కదా అని కొంచెం ఓవరయ్యాను. అదే ఏమి లేదు, సంబంధం కలుపుకోబోయేవాళ్ళం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటే బాగుంటుందేమో అని. చెప్పండి. ఫోన్లో ఏం మాట్లాడుకుంటాం? ఒకసారి నువ్వు నా బంగ్లాకి వస్తే, అంటే ఇప్పుడైనా కాదు, టేక్ యూర్ ఓన్ టైం. రాత్రికి వస్తే
మనసు విప్పు ఏదో ఒకటి విప్పు మాట్లాడుకోవచ్చు. వస్తావు కదా? అలాగే వస్తాను. కర్రలు కూడా బాగానే మ్యాచ్ అయింది. నిండా కప్పుకున్నా నిండుగా బాగానే ఉన్నావు. రామంగా, నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. నో అని చెప్పిన వాళ్ళే లేరు. నేను జీవితంలో ఒకటే నమ్ముతాను, రాసి పెట్టి ఉండాలి కానీ ఏదైనా దొరుకుతుంది. పాపం ఎర్రబోగలు పేరే, జీవితాంతం పక్కలో పడి ఉండే పెళ్ళాన్ని చూడరా అంటే ఈ ఎక్స్ట్రాగా ఇద్దరు మరదలను కూడా చూశాడు. అంటే అర్థం కాలేదా? బై వన్ గెట్ టూ ఫ్రీ అంటారే అలాగా, బోనస్గా నువ్వు మూడో దానివి. మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, విషయం చూద్దాం రా. ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చూసావో, కళ్ళు పీకేస్తాను. జాగ్రత్త. అసలు ఏంటి మీ ప్రాబ్లం? నా పేరు మంగతాయారు. నేను ఈ ఊళ్ళో టిఫిన్ సెంటర్ పెడదామని వచ్చాను, కానీ ఒంటరి ఆడదాన్నని నాకెవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఊరి ప్రెసిడెంట్ గారు మంగ. నమస్కారం అండి. నేనున్నా కదా. మంగ కొంచెం ఇటు చూడు. మంగా ఓసారి నా వైపు కొంచెం ఓవర్గా చూడు. అంటే లెన్స్ వైపు, లెన్స్ వైపు కొంచెం కొంచెం అలా. మంగా కొంచెం లెఫ్ట్ 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 అది స్టడీ 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 అది. స్టడీ స్టడీ ఓకే. తెగ నొక్కేస్తున్నావేటి? నొక్కేది ఫోటోలే కదరా, ఏ నొక్కడి ఫీల్ అవుతుంది ఏదో కంగారు నువ్వుని. మంగా నా వైపు చూడు. జరగండిరా బాబు, జరగండి జరగండి. వీడొకడు మంగా కాటను. ఒరే బోసు, మంగతోడు ఒక ఫోటో తీరా. ఎలా వెళ్ళవో, ఇప్పుడు పెద్ద చోటాకే నాయుడు. మంగా నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. దానికి మా పుల్రాజు గారి కవర్ పెట్టాగా. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి, రిబ్బన్ కడతారా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, మనకి రా సుంఠా. ఇలా వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగా, అంతా రెడీ అయినా మరి రిబ్బన్ కట్ చేయమంటావా? అక్కర్లేదురా, నేనే తెచ్చాను. కొంచెం రైట్ ప్రసన్న గారు, మీరు స్టడీ కొంచెం రైట్, మీరు అలా ఉండండి. రావు రావు మంగా కొంచెం రైట్. ఓకే పదండి పదండి పదండి.
ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఏం గడిచిస్తాగా చూడు. బంగ్ల చేతి వంట మాత్రంగా ఆంధ్రబోసు బంగ్లా మర్చిపోలేమండి. అనవసరంగా మా ఊరు పెట్టి చెండాల పప్పు తినేసారా? లేకపోతే ఇంకో రెండు దోశలు ఆగించారు. బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవులే డాక్టర్. మంగ మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్ట పిట్టలాడుతుండాలి, అదే కిట్ట కిట్టలాడుతుండాలి. ఏంటి, ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో, ఇదిగో అసనే. యారా చింటు, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? హలో మంగ ఐటమ్స్ అని చాలా బాగున్నాయి. ఇదిగో మంగ నేను చెప్తున్నాను, ఈ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతే. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగ. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. అసలు మాటే రావట్లేదు నాకు. అంటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుపులు వస్తాయి మంగ. అటు తిరుగు మంగ. రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే పదరా పదరా మంగ, టైం అవుతుంది. మంగా ఇంకో రెండు ఇడ్లీ. ఎన్ని కావాలో ఒకేసారి చెప్పొచ్చు కదా? ఒకేసారి చెప్తే నువ్వు ఒకేసారి వెళ్ళిపోతావు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది నువ్వు సరుకులు ఎక్కడ కొంటావు? రాజోల నుంచి తెప్పిస్తున్నా హోల్సేల్ రేట్కి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్ననుకున్నావా పోయాననుకున్నావా? ఈ ఊర్లో నా షాప్ ఉండగా నువ్వు రాజోలకి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? సర్లే, సాయంకాలం నా షాపుకి రా, హోల్సేల్ రేట్కి డిస్కౌంట్ ఇప్పిస్తా. వస్తావా? అలాగే. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంత ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువ అయితే జ్వరం వస్తుంది, జ్వరం వస్తే నీరసం వస్తుంది, నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేము మంగ. ఏది నాడి చూస్తాను. అది కాదు చేసాడు. ఓహో నాడు ఇలా చూడాలి కదా. చూడు పైకి చూడు బావా. నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం. డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు, కంగారు పడాల్సింది ఏం లేదు మంగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యో, దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. పొద్దున్నే అదే రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకుల్లో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడ్చవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకా బాగా ఏం పనిచేస్తుంది? మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగోడు. నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నా కబురు చేయదు. అరే డాక్టర్ పిచ్చుందా మంగ, దుప్పట్ల దూరు, అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని. దూరం
రండి మహాలక్ష్మి గారు, మ్యాన్ ఇప్పుడు మంగ దుప్పట్ల దూరాడు. మీరా? ఏంటలా చూస్తున్నావు? ఓ, నువ్వు చెప్పిన టైం కంటే ఓ 10 నిమిషాలు ముందు వచ్చానా? ఇన్నాళ్ళంటే ఎలాగోలో ఆగాను, కానీ కొంచెం సేపు ఆగలేకపోయాను. ఏమనుకోకే ఎందుకు వచ్చారు? అబ్బా, ఏమి తెలియనట్టే. చేయి అండి. నేను ఆ భద్రాగాడికి 1000 డబ్బిచ్చిందని మీరు చెయ్యి వేయటానికి తీయటానికి కాదు. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారే. నువ్వు డబ్బులు ఇచ్చావా? మీరు బాగా మాకు కోఆపరేషన్ బాగుందా? చాలా బాగుంది. ఒళ్ళంతా ఒక్కటే. అబ్బా, నొప్పులు. నువ్వెళ్ళు, నేను వెళ్ళొత్తానే. ఈ నైట్ కోసం ఎన్ని డే అండ్ నైట్లు కలగనని తెలుసా? ఏదో భద్రగాడ పుణ్యమా అని. దీనం మెరుగు తీసింది కదా బాబు. ఇదేంటి, పూల రంగుల్లా తయారై వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? కూర్చున్నారా మంగని పలకరిద్దామని? అవునా, నువ్వెక్కడికి రా. చాలా కష్టపడి మంగని సెటప్ చేశాను, నువ్వే మనసులో పెట్టుకోకరా. నా పని అయిపోగానే నేను నీకు అరేంజ్ చేసి పెడతాను. అక్కర్లేదురా, నాదేంది నీకు చూసుకో. అయిపోయిందా? అంటే నువ్వు కూడా భద్రగాడి డబ్బులు ఇచ్చావా? ఈ లెక్క చూస్తుంటే నేనే కాదు, మన యథాలందరూ ఇచ్చాడున్నారు. తొందరగా వెళ్ళు, మంగని కోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంది, ఓకేనా? అబ్బో సూపర్, ఎందుకన్నా మంచిది. కొంచెం దూరం మెయింటైన్ చెయ్యి, వస్తా. దూరం మెయింటైన్ చేయమంటాడటి? అలా ఎలా కుదిరితే కుళ్ళారు మంగా. మంగా ఏంటి మంగ, అలా ఉన్నావు? మా బోసు కూడా ఏమైనా ఎక్స్ట్రా చేశాడా? ఆడంతే ఎదవా ర్యాష్, మనం అలా కాదు. సైకిల్ తొక్కినంత స్మూత్. దూరం మెయింటైన్ చేయమంది ఎందుకా అమ్మా? ఒళ్ళు నొప్పులకి ఏదైనా బిల్లు ఉంటే ఇచ్చారు? బిల్లలు లేవు. ఇలాంటి నొప్పులు ఎంజాయ్ చేయాలి, కానీ బిల్లలు వేసుకుని పోగొట్టుకోకూడదు. అవునా, అని వెళ్ళు. ఎల్లెళ్ళు సమ్మగా ఉంటది. ఆలస్యంగా వచ్చానని ఫీల్ అవుతున్నావా? దీనికోసం నేను ఎప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంటాను. డాక్టర్ని కదా, స్టార్ట్ చేద్దామా?
రా వెళ్ళు, కుముద్దు వెళ్ళు. వెళ్తూ వెళ్తూ భద్రా ఇచ్చాడు పాడుకోమని. నువ్వు వస్తావా రావా అని చాలా టెన్షన్ పడ్డాను. నీ టెన్షన్ పోగొడదామనే వచ్చాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను ఒక్కసారి రింగ్ ఇస్తే ఎవరైనా వాళ్ళు రింగ్ ఇవ్వాల్సిందే. రోజా, దోషం మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లుడిపోయింది. ఈ చీరా జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీరా జాకెట్ కొనిపెట్టు.